ఈసారి రాజకీయాల్లో చాలా అంటే ఎక్కువగా కనిపించారు. అలీ గారు, పవన్ కళ్యాణ్ గారి మధ్య అయితే గొడవలు జరుగుతూ వస్తున్నాయి, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఏ విధంగా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు మంచి నటుడు అండి. అలీ గారు ఇద్దరికి మధ్యన సత్సంబంధాలు ఉండి, కానీ ఇద్దరు అలీ గారు ఒక మాట, అలీ గారు మామూలుగా అన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద అంటూ, అలీ గారు చాలా గట్టిగా, నువ్వు నటుడిగా రాకముందే నేను ఎస్టాబ్లిష్ చేశాను అని. అలీ గారు చిన్నప్పుడు చాలా మంది గమనించారు కానీ ఎప్పుడో 30 40 సంవత్సరాల నుంచి బాల నటుడు కింద వచ్చారండి ఆయన. కానీ అలీ గారు ఒక కిరణ్ గారని, లలితా జ్యువెలర్స్ అని ఆదర్శంగా తీసుకున్నారని చెప్తూ ఉంటారు. ఆయన అన్ని పార్టీలు తిరిగి వెళ్ళారు. మీ దగ్గర కావాలంటే వీడియో ప్లే చేయండి. స్పష్టంగా ఇంటూ ఇచ్చాడు, నాకు ఏ పార్టీ అయితే మంత్రి పదవి ఇస్తుందన్నారో, లేదా ఏ పార్టీ అయితే మొన్న స్థాయి ఇస్తుందో నేను మాట్లాడుకుంటాను. నాకు పని నా చాలా బిజీగా ఉన్నాను, అందువలన నేను అందరి దగ్గరికి వెళ్ళి వెరిఫై చేశానని. అందువల్ల బెస్ట్ ఉన్న దాంట్లో నేను జరుగుతానని చెప్పారు. సేమ్ కిరణ్ కుమార్ గారు లలితా జ్యువెలర్స్ అని గుండె అని ఉంటారు కదా, ఆయన కూడా ఏం చెప్పారంటే, మా షాప్కి రండి, మా నగ తీసి ఫోటో తీసుకోండి, అన్ని షాపుల్లో బెస్ట్ కొటేషన్ తీసుకోండి, ఏది బాగుందంటే అక్కడే తీసుకోండి అన్నారు. ఇది ఫాలో అయినట్టుందండి, ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి అని కానీ ఇలా అనిపించింది. ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు ఏమీ లేదన్న, పదవి ఎవరు ఇస్తారనుకుంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను అనే మాట మాట్లాడాను. ఈయన ఏంటంటే, వీరు ఏం మాట్లాడారంటే, పవన్ కళ్యాణ్ గారు తన పార్టీలో రాని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టం, తన మిత్రులైనంత మాత్రం పార్టీలో రావాలలేదు. చిరంజీవి గారు అలాగా మిత్రుడు కూడా పార్టీలో రాకపోయిన ఇబ్బంది పెట్టలేదు, అలా మాట్లాడుకుని ఉండాల్సింది. అలీ గారు కూడా కౌంటర్ ఇచ్చారు, కానీ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళ రాజకీయాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు స్నేహితులు కొనసాగుతారు, ఇద్దరి మధ్యన పుల్ల పెట్టాల్సిన ఇబ్బంది అవుతారు, తప్పితే వాళ్ళిద్దరు స్నేహితులు కొనసాగుతారు అనుకున్నాను. బట్ రాజకీయాలు ఏంటంటే కేవలం పదవి కోసం లేదా ఇంకోటి కోసం, నేను ఖచ్చితంగా చెప్పేయడం కూడా మంచిదే, నేను ఒకరికి వ్యక్తిత్వం తెలిసిపోతుంది కానీ ఖచ్చితంగా వచ్చిగా నేను పదవి కోసం ఎక్కడిస్తేనే అక్కడికి వెళ్తాను అనే మాటలు కూడా, మరి ఎంతవరకు జనం ఆమోదిస్తే మనం చేయలేము. అంటే స్నేహం పదవి ముందు ఓడిపోయినట్లేగా. ఒక స్నేహితుడు లో మంచిని చెడుని ఏదైతే ఉందో మనం ఆహ్వానించినప్పుడే మంచి ఫ్రెండ్షిప్ అవుతుంది. ఒక మన స్నేహితుడు, నేను ఒక పార్టీకి వెళ్తున్నాను, స్నేహితులందరూ నా పార్టీలోకి వచ్చాడు, ఆయన ఇంకో పార్టీకి వెళ్తాడు. స్నేహితుల్లో ఆ యొక్క వాళ్ళిద్దరి మీద కోఆపరేషన్ ఉండాల్సింది. అందువలన నేను అందరూ, నేను పార్టీ పెడితే అందరూ నా స్నేహితులు నా పార్టీ రాకపోయినంత మాత్రం వాళ్ళందరూ దుర్మార్గం అనుకుంటానికి వీల్లేదండి. దుర్మార్గం సపోర్ట్ చేస్తే విధానాల మీద విమర్శలు చూస్తాను అబ్సల్యూట్లీ. అందువలన డెఫినెట్గా ఇష్యూ వాళ్ళ విధానాల మీద యుద్ధం జరగాలండి, అంతేకాని వ్యక్తిగత విమర్శల మీద యుద్ధం జరగడం తప్పకుండా. నేను అది కూడా నేను ప్రస్తావించాను, రాష్ట్రంలో హోదా మీద, విభజన హామీల మీద, భావితరాల మీద, రైతు సమస్యల మీద మాట్లాడకుండా ఒక ఆయనేమో లక్ష కోట్లు అంటారు, ఇంకో ఆయనేమో మీ కొడుకరి ఆమె ఢిల్లీ నుంచి వచ్చి నీ కొడుకు కుటుంబం, నీ కొడుకు కుటుంబం, నీ కొడుకు సన్న ఈయన గురించి మాట్లాడు. ఏమి ఇచ్చానో చెప్పడు ఆయన, పెద్ద ఉత్తర భారతీయ జనతా పార్టీ గుజరాతీకి సంబంధించిన పెద్ద నేత, దేశంలో పెద్ద పదవి అనిపిస్తాడు, మొత్తం దేశం 56 ఇంచ్ చేతి అంటాడు. ఏంటో నాకు అర్థమే సవదండి ఆయన అయిపోయింది. ఇక ఇంకొక ఆయనేమో ఈ పెళ్ళిళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఎవరు కావాలండి, విధానాల మీద మాట్లాడాలి, విధానాల మీద పోరాటం జరగాలి. కానీ భావోద్వేగంగా ఇవాళ రిఫరెన్స్ చేసుకోవచ్చు, భావోద్వేగం అప్పుడప్పుడు రావాలి, తప్పు లేదండి, భావోద్వేగం లేదా మనిషి ఎందుకు అవుతాడు. అందువల్ల నేను ఐమ్ నాట్ డినయింగ్ దట్, బట్ క్వశ్చన్ ఏంటంటే మెయిన్ ప్లాంక్ విధానాల మీద జరగాలి, తమ ప్రాంతం మీద జరిగే అభివృద్ధి మీద లేదా అన్యాయం మీద సమస్యలు దాని మీద జరగాల్సింది పోయి, వ్యక్తిగత విమర్శలు ప్రథమ ప్రాధాన్యత తీసుకోవటం, హోదా విభజన హామీల సమస్యను పక్కన పెడతాం దురదృష్టం. అలీ గారు వైసీపీలో జాయిన్ అవ్వడానికి కారణం లలిత జ్యువెలరీ అలాగే ఒక మంచి బెస్ట్ చూసుకొని వెళ్ళారు, పదవి కోసం వెళ్ళారు అని అన్నారు. అంటే జనసేన పార్టీలో ఉంటే ఏ పదవి రాదని, అంటే జనసేన పార్టీ గెలవదని అలీ గారు డిసైడ్ అయ్యారంటారా? అది ఆయన విజిటం అండి. నేను ఇప్పుడు ఆయన తనకి ఎక్కడ బాగుంటుందో అక్కడికి వెళ్ళటం అనేది ఒక మనిషి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు, తప్పు జరిగితే మారుకుంటారు. ఆయన విద్యను నేను పెద్ద ప్రశ్నించలేను, కానీ ఆయన మాట్లాడిన అది ఆ రోజు బాగా అనిపించలేదు నాకు టీవీలో చూసిన తర్వాత. ఎందుకంటే ఎంతమంది కోట్లాది మంది పేరు ఇక్కడ కాదు, అనేక భాషల్లో ఆయన రాగానే వాళ్ళ ఫేస్ అక్కడ చాట, ఎంత చాట అని కానీ జనం పడిపోతూ ఉంటారు. అంత చక్కటి నటుడు, అందువల్ల బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ మేక్ ఎనీ నెగిటివ్ కామెంట్స్ ఆన్ హిమ్. సో సార్, ఈసారి 3 పార్టీలు అంటే జనసేన పార్టీ కూడా వచ్చి చేరింది కాబట్టి 3 పార్టీలు కూడా మేము గెలుస్తాం అన్న ఉద్దేశంతో ఉన్నాయి. ఇక ఏదైతే పోలింగ్ జరగకముందు అన్ని పార్టీలు కూడా మేము గెలుస్తామని అన్నాయి, కానీ పోలింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ డేనే క్రాస్ ఓటింగ్ జరిగింది. సో క్రాస్ ఓటింగ్ జరిగింది అని చెప్తున్నాయి. క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల వాళ్ళలో కొంచెం భయం మొదలైనట్లుగా కనిపించింది. అంటే క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల ఎవరికి అన్యాయం జరిగిందంటారు? సపరం కాన్స్టిట్యూన్సీలో మాత్రం కొన్ని చోట్ల ఒక అభ్యర్థికి ఏది వేసినా పార్లమెంట్లో ఇంకొక అభ్యర్థికి వేయటం జరిగింది, అది రేర్ అకేషన్స్లో. విశాఖపట్నంలో కొన్ని చోట్ల జరుగుతుంది, బట్ దాని మీద బేస్ అయ్యాను కాదండి. కానీ ఆ కామెడీ ఇది ఏంటంటే, దీంట్లో
ఇప్పుడు పాలగారిని కాంప్లైంట్ పాపం ఆయన తప్పుగా కానీ ఆయన అసలు పాపం వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు, ఏదో కొంచెం మాట్లాడుతూ ఉంటారు కాబట్టి చెప్తారు. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు కామెడీ ఎక్కువైపోయింది. 170 స్థానాలు మావే ఆంధ్రప్రదేశ్లో, ఉత్తర భారతీయ జనతా పార్టీ 170 స్థానాలు వస్తాయంట. ఇక దా అంతకుమించి నేను చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అది 170 స్థానాలు వాళ్ళే అంట. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, 170 స్థానాలు ఎన్ని స్థానాల్లో డిపాజిట్ పెట్టుకుంటా నిలబడండి. 100 కంటే తక్కువ ఓట్లు వస్తాయి తర్వాత నేను ప్రకటించాం ఆల్రెడీ. 100 కంటే ఏ ఊళ్ళో అయితే వీళ్ళకి తక్కువ ఓట్లు ఇస్తారో ఆ ఊళ్ళో ఉన్న పెద్దల ఇద్దరు ముగ్గురుగా మేము సన్మానం చేస్తామని ప్రకటించాం. ఆంధ్రాకి కాంగ్రెస్ని ఆ రోజు నమ్మించి మోసం నమ్మి మోసపోయాము. వాళ్ళు నమ్మించి నమ్మక ద్రోహం చేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదా అని. వీళ్ళు 170 స్థానాలు ఇంకా దారుణంగా తయారయ్యాడు ఆయన. ఒక కమేడియన్గా తయారయ్యాడు ఒక ఆయన. నేను ఆయన అంతకుమించి చెత్తపదాలు విదూషక సామ్రాట్ అంటారు. ఆంధ్ర నుంచి బయలుదేరాడు, ఉత్తరప్రదేశ్ నుంచి ఏదో తిరుగుతా ఒక పదవి సంపాదించుకున్నాడు. ఆంధ్ర ఓటర్లు అమ్ముడుపోయారు ప్రాంతీయ పార్టీలకి. ఆంధ్ర ఓటర్లు నీ గుజ్జు నువ్వు ఒక తల్లి పాలు తాగి ఆ త్రుమ్ము మీద ఉద్దే ఒక దౌర్భాగ్యస్తులు కాదండి ఆంధ్ర ఓటర్లు. ఆంధ్ర ఓటర్లు తెలుగు పక్షాలని ఎవరైనా సరే అండి, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, అలాగే జనసేన కానీ, వామపక్షాలు కానీ ఎవరైనా సరే, ఐ డోంట్ మైండ్, ఎవరైనా పర్వాలేదు, వీళ్ళు ఎవరండి చెప్పడానికి. ఉత్తర భారతీయ జనతా పార్టీకి అమ్ముడుపోతేనే అమ్ముడు పోహల. ఇక అమ్ముడు పోవాల్సింది ఏంటి, వాళ్ళు ప్రాంతం కోసం వేసుకున్నారు, మా ప్రాంతం కోసం వేసుకుంటాం. ఇదే ఈ రాష్ట్రంలో జాతీయ పార్టీలు అనబడి పార్టీలకు దిక్కు లేదు. నువ్వు మోసం చేసిన పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీని దూరం పెడితే ఆంధ్ర ఓటర్లు అమ్ముడిపోయాడంటే ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారండి. గుజరాతీ ఓటర్లు మాత్రం వీళ్ళకి బ్రహ్మాండంగా కనపడతారు, పాదపూజ చేసుకోమండి. అక్కడ ఆంధ్రాకి అన్యాయం జరిగిందంటే దాని గురించి మాట్లాడరు. ఎస్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తే 4 సంవత్సరాలు వీళ్ళు కూడా ఇద్దరు తోడుగొంగలే కదా. ఇవన్నీ అదేం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని తిట్టమనండి, ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఆంధ్రాకి ఏం చేస్తామని చెప్పడం మానేసి ఎప్పుడూ ఇరుచుకు పడతాయి. ఆంధ్ర సర్వనాశం అయిపోయి సర్వభాస్తు పరిస్థితి ప్రాప్తి చేస్తూ ఇవన్నీ మంత్రాలు చదువుతారు అనుకోండి వీళ్ళు. ఓన్లీ మోడీజీ గారు బాగుండాలి, మోడీజీ గారు బాగుండాలి పూజలు చేస్తూ ఉంటారు వీళ్ళు. కనీసం తల్లిని కూడా, కన్న తల్లిని, కన్న భూమిని కూడా, ప్రాంతాన్ని కూడా గుర్తుంచుకోకుండా ఇంత దుర్మార్గంగా చేయటం మాత్రం వాళ్ళు మనసు మారాలని కోరుకుంటున్నాను. జీవీఎల్ నరసింహారావు గారు చేసిన వ్యాఖ్యలపైనే కదా మీరు స్పందిస్తుంది. సరే, ఎవరైనా నా నరసింహరావు గారు నాకు తెలియదు, జోవియల్ అంటారండి వేరే ఆయన్ని. ఆయన జోవియల్ అంటే ఆ విధంగా మాట్లాడతారని. ఆయన విమర్శలు చంద్రబాబు చేసుకుంటాం మేము ఆలింగాన్ని గట్టి చేసాం. పట్టిసీమలు అవినీతి జరుగుతుందంటే వీళ్ళు మా మీద ఇరుచుకుపడ్డారు. పట్టిసీమ మంచి ప్రాజెక్టు. అప్పుడు ఇంకో పార్టీ అక్కడ భారతీయ జనతా పార్టీ ఉందండి, ఆ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, ఇద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళు మా మీద ఇసుకుపడతారు, బ్రహ్మాండంగా ప్రభుత్వం అని ఆ పుష్కాల గురించి మాట్లాడితే మా మీద ఇసుకుపడతారు ఆ రోజు వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు అక్కడ మంత్రి గారు కూడా వీళ్ళే ఉన్నారు. అందువలన ఏదేం జరిగినా మా రాష్ట్రానికి పడిన దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ పాదపూజారులు వీళ్ళు మా ప్రజలతో ఆడుకుంటున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో ఆడుకున్నారు, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారితో ఆడుకోపోయినా, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఆడుకోపోయినా ఆడుకుండా చూస్తున్నారు. ఈసారి ఆంధ్ర ఓటర్లు చాలా గట్టి గుణం కావడం చెప్తారు. వీళ్ళు వెళ్ళి అహ్మదాబాద్ ఉంది కదండి, అహ్మదాబాద్లో ఇంకెక్కడో తలదాచుకుని జాగ్రత్తగా గౌరవంగా ఆ ప్రాంతం చక్కగా ఫుడ్ గిడ్డు తింట అక్కడ పాటలు పడి ఎక్కడ ఫుడ్ తినేది ఎక్కడ గీతాలేమో ఇంకా గుజరాతీ గీతాలు పాడుతూ ఉన్నారు. అంటే గుజరాతీ తక్కువ భాష కదా, మంచి భాషే, అక్కడ పాడుకోమనండి. సార్, ఏదేమైనా కానీ ఈసారి ఆంధ్రాలో ఎక్కువగా మహిళా ఓటింగ్ శాతం పెరిగింది. అయితే దీన్ని ఎలా చెప్తున్నారంటే టీడీపీని పంపించడం కోసమే మహిళలు ఎక్కువగా ఓటేశారని వైసీపీ చెప్తుంది. కానీ మేము చేసిన అభివృద్ధి చూసి మాత్రమే మాకు ఓటేశారని టీడీపీ చెప్పుకుంటూ ఉంటుంది. సో దీనిపై మీరు ఏమంటారు? ఎవరు భాషను వాళ్ళే చెప్పుకుంటారు కదండి, వాళ్ళని అడగాలి. ఎవరు భాషను వాళ్ళే చెప్పుకుంటున్నారు, మహిళలు తీర్పు చెప్తారు. సో అంటే అభివృద్ధి పథకాలు ఎంతవరకు వెళ్ళాయని మీరు అనుకుంటున్నారు సార్? ఇది రెండునండి, అభివృద్ధి సంక్షేమం. నేను దీన్ని అభివృద్ధి ఒక ప్రజా సంక్షేమ అభివృద్ధిగా మనం మిక్స్ చేయాలి తప్పితే, అభివృద్ధి అనేది ఒక ప్రాంత అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి, అలాగే ఉత్పాదక వ్యయం అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఇవి సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు అయితే ఖచ్చితంగా 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేయటం అనేది ఇట్స్ రెవల్యూషనరీ అండి. చాలా పల్లెటూరులో, పట్టణాల్లో మీరు చూస్తారేమన్నా, పల్లెటూరులో మనం వెళితే ఆ గుడిసెలో ఉండే చిన్న చిన్న చాలా చోట్ల ఉన్నాళ్ళు ఆ 2000 రూపాయలు వస్తూ ఉంటే అన్నం ఎంత అవుతుందండి, ఆ ఎలాగో కిలో బియ్యం ఇవన్నీ వస్తున్నాయి కదా, ఆ 2000 రూపాయలు ఉంచే ఉంచుతారని పిల్లలు అన్నగానే అది కూడా మేజర్ ఇంపాక్ట్ చూపించిందండి. డెఫినెట్గా అది ఉంది. తర్వాత 3000 కూడా ఇద్దరు చేస్తారని వేరే సంగతి, కానీ ఇక పసుపు కుంకుమ అనేది కొంత ఎఫెక్ట్ మాత్రం చూపించిందని అనుకుంటున్నాను. తర్వాత రైతు అన్నదాత సుఖిపోయి కొంత లాస్ట్లో పెట్టిన మెయిన్ వాళ్ళకి ఉత్పాదక ఏ విధంగా పెంచాలి,
ఒక రాష్ట్రంలో ఎలా కల్పించాలనేది కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏదైతుందో అన్నీ కూడా పనులు తీసుకోవాలి. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా హామీలు ప్రకటించినాయి. 500 రూపాయలు స్కూల్కి వెళ్తే, ప్రతి పిల్లవాడు వెళ్తే 500 రూపాయలు తల్లికి ఇస్తాం ఒక కుటుంబానికి, అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తాం. తర్వాత ఇంటర్మీడియట్ వరకు వెళ్తే 15,000 రూపాయలు ఇస్తున్నారు. అది అమ్మ ఓడి అన్నారు, అమ్మకి వందనం అని ఇంకోటి 18,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎవరికాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళారు. ఒక్కొక్కటి ఒక్కొక్క స్కీము దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ఇద్దరు అందరూ కలిసి మన రాష్ట్ర బడ్జెట్ 192,000 కోట్లు ఉంటే మొత్తం అంతా సంక్షేమానికి పెట్టేస్తారు. అంటే తప్పని అనగానే మొత్తం అవసరమే. ఒక రుణమాఫీ అనేది అవసరం ఉంటే రుణమాఫీ చేయాలి, అవసరం లేని వాళ్ళు కూడా రుణమాఫీ ఏంటండి. తెలంగాణ రైతు బంధు ఇచ్చారు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా మోదీ వాళ్ళు కూడా ఇవ్వద్దనుక ఒక మిద్దరు మస్మిస్తాం సిస్టమ్. రుణమాఫీ అందరికీ చేసేస్తే ఆఖరు ఏది, ఆ రోజు మంచి కమర్షియల్ క్రాప్స్ చేసి ఒక్కొక్కరికి ఎకరానికి కూడా 3 లక్షలు వచ్చినాయి, అనేక క్రాప్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా రుణమాఫీ. ఆ అనంతపురం జిల్లాలో వేరుశనగ వేసుకుని వర్షాధార మీద ఆధారపడి ఒక సంవత్సరం పంట పోయి 2వ సంవత్సరం పంట పోయి మెట్ట ప్రాంతాలు కూడా ఉన్నాయండి, కోస్టల్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళ ఒకే ఘాటును ఎలా చూస్తారండి? ఇది సమానం అంటే ఎలా అవుతుంది? ఇదే సమానత్వం అంటే ఎందుకు అర్థం చేసుకోరు ప్రజలు? అందువల్ల వెనిజులా అనే కంట్రీ ఉందండి, గొప్ప కంట్రీ, నాకు చాలా ఇష్టం, గోల్చావజ్ కూడా. ఆ కంట్రీ ప్రపంచంలో గల జనం అనుకుంటా సౌదీ అరేబియా ఆయిల్ ఎక్కువ రిజర్వ్స్ ప్రూవ్ అయిన కంట్రీ అదే వెనిజులాని, దక్షిణ అమెరికాలో ఉందండి. చాలా బ్యూటిఫుల్ కంట్రీ, అసలు కంట్రీ చూస్తే ఆశ్చర్యపడు. నదులు, అసలు జలపాతాలు చాలా అద్భుతంగా ఉండదు ఆ కంట్రీ. చాలా గొప్ప సుందరమైన కంట్రీ, చాలా బ్యూటిఫుల్ కంట్రీ. అట్లాంటి కంట్రీని ఏం చేశారంటే ఆయిల్ వస్తుంది కదా అని చెప్పి జనాలకి ఫ్రీ బీసీ ఇవ్వడం అలవాటు చేశారు. ఈ ప్రజలు తెలుసుకోవాలి కానీ అలవాటు చేసేసి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆయిల్ రేట్లు తగ్గుముఖం పెట్టిందండి. ప్రజలు కూడా పని చేయడం ఎందుకు, మనకి ఇంట్లో ప్రతి ఒక్కరు ఏం కావాలి, మీకు ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఎంచే కార్యక్రమం అన్నప్పుడు పెట్టారు కదా. కొన్నాళ్ళు అయిపోయేటప్పటికి మొత్తం అంతా ఇది పడిపోయిందండి. ఏది డాలర్ మన బారెల క్రూడ్ బారెల్లో బారెల్కి రేటు బాగా పడిపోయింది. మరి ఏం చేయాలని, ఉద్యోగాలు పోయినాయి కొన్ని చోట్ల, దాంతో ఇండస్ట్రీ మిగతాని కూడా లేవు. ఒక స్టేట్ ఓన్డ్ పెట్రోలియం కంపెనీ ఉంది, వాళ్ళని పిలిచి గవర్నమెంట్ వీళ్ళందరినీ ఉద్యోగాలు తీసుకున్నారు. సార్ మాకు ఉద్యోగాలు అవసరం లేదు, 3 లక్షలు కాదు, 25 లక్షలు 20 లక్షలు తీసుకుంటారు. ఎందుకు తీసుకుని? తీసుకుని ఇవ్వండి ఉద్యోగాలు. వాళ్ళు ప్రతిరోజు కూర్చుంటాం, ఆఫీస్కి రావడం, సంతకం పెడతాం, ఇంట్లోకి వెళ్ళి జీతం తీసుకుని పడుకుంటాం. ఇదే అలవాటు చేశారు. ఇక అలవాటు వాళ్ళు ఎవడ పని చేసేవాళ్ళు లేడు. అక్కడికి వచ్చి ఒక తోరు పెట్టుకుందాం, కష్టపడి పని చేద్దాం, పోస్తుంది దాని అన్ని ఫ్రీయే కదా, బ్రెడ్ గిడ్డు అని మొత్తం ఫ్రీగా అలవాటు చేసి ఓ స్టేజ్కి ఏమైపోయిందంటే వాళ్ళు మీరు నమ్ముతారు లేరు, ఇన్ఫ్లేషన్ ఉందిగా మన రాష్ట్రంలో, మన దేశంలో 5% ఉంటుంది. వాళ్ళ రాష్ట్రంలో 8 లక్షల పర్సంటేజ్, మేము చెప్పేది కూడా స్పష్టంగా నేను, 8 లక్షల పర్సంటేజ్ ఇన్ఫ్లేషన్, ప్రతి 15 రోజులకు ఒక వస్తువు 10 రోజులకు డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. అలా మనిషిని కార్కాసస్ అంటే ఆ కళేబరం, ఆ రాష్ట్ర రాజధాని పేరనమాట, 20,000 మంటలు జరుగుతున్నాయి అక్కడ. అసలు ఎలా అని పరిస్థితి ఉందంటే ఒక బ్రెడ్ ముక్క కొనుక్కోవడానికి, బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కోవడానికి ఒక 10 లక్షల బొలీవియర్స్ అది దాని ఉంది, అది అవి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఏది నాణ్యాలు అసలు ఎలాంటి పరిస్థితి అంటే ఏంటంటే కూర్చుని అలవాటు చేస్తే పని చేసేవాడు ఎవడండి? కష్టపడి కాళ్ళు చేతులు ఉన్నాడు, బుర్ర ఉన్నాడు, పని చూపించాలి మనం. నేను ఇస్తాను అండి, ఎక్కడికి వెళ్తాం, ఏమైపోతుంది దేశం, ఏ జనరేషన్ తయారు చేస్తున్నాం మనం? కష్టం ఉన్నవాడికి, బాధపడేవాడికి ఇవ్వండి, యూనివర్సల్గా అందరికి ఇస్తానంటే ఎలాగా? కష్టపడి పని చేయించండి, నేర్పించండి, చేపలు ఎలా పట్టాలో నేర్పించండి. రోజు చేప ఒకటి ఇంటి ముందు వాడేస్తే వండుకుంది, వండుకున్న ఆయిలు కట్టిపల్లలు కూడా ఇచ్చేస్తే ఆ వంట కూడా వండి పెట్టేస్తారు. రోజు ప్యాకెట్ ఇప్పుడు ఉన్నాయి కదా సిస్టమ్స్, రోజుకు ప్యాకెట్ బాక్స్ వెళ్ళిపోతాయి ఇంటికి, ఇంకా కిళ్ళి కూడా పంపిస్తారు. ఏంటి సమాజం? గొప్ప యువత ఉన్నారు మనకి అసెట్టు, ఇవాళ ప్రపంచంలో గొప్ప అసెట్ మన యువత, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, అది ఇంపార్టెంట్. సంక్షేమ పథకాలు అంటే నిరుద్యోగ వృద్ధి, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఇలాంటి రైతు రుణమాఫీలు, అంటే 50 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రుణమాఫీ చేసి ఇది విధంగా ఇవ్వడం అనేది మనం ఇప్పుడు వెనిజులాలో జరిగినట్లుగానే చూడవచ్చు అంటారా సార్? అందరూ నేను బై బ్లాంకెట్ ఎప్పుడు తప్పండి, నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాళ్ళు, ఎగ్జామ్స్కి పూర్వం ఫీజులు కట్టాల్సి వచ్చాయి, ఎగ్జామ్స్కి తర్వాత ఏమో పోటీ పరీక్షలు కానీ లేదంటే ఉద్యోగాలు కూడా మన ఈఎండీలు పంపించాల్సిన పరిస్థితి, కొన్నింటికి మినహాయించిన ఎస్సీ ఎస్టీలు కొంత మినహాయిస్తారు, మిగతా వాళ్ళు బీసీలు కానీ లేదా మిగతా వర్గాలు అందరూ ఉన్నారు కదా, నేను వాళ్ళకి అవసరం ఉంటుందేమో, కానీ బ్లాంకెట్గా రుణమాఫీ బ్లాంకెట్గా ఇది కాదండి, ఇది పద్ధతి కాదండి. ఇది మేము కావాలంటే 75,000 ఇస్తాం, కుటుంబానికి 50,000 ఇస్తాం, లేదంటే మేము అది ఏమనుకుంటున్నారు ట్యాక్స్ పేయర్స్? గవర్నమెంట్ షుడ్ కన్సిడర్ అండి ఒకసారి, లేదంటే మేనిఫెస్టో ఇచ్చింది అమలు చేయకపోతే కనుక
వీళ్ళ శిక్షేసే పద్ధతులు కూడా ఉన్నాను ఖచ్చితంగా. ఎవరికి ఇచ్చిన ఎడం చేత్తో కుడి చేత్తో, కుడి చేత్తో ఎడం చేత్తో.